గత 15 రోజుల నుంచి వాతావరణం వేడెక్కడంతో పాటు రాజకీయం కూడా విపరీతంగా వేడెయ్యింది అని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు, ప్రభాకర్ చౌదరి గారు మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా మేము చేతలతో బయటకు వస్తామంటే ఏమి చేశారో అన్నారు. దానికి నిదర్శనంగానే ఈరోజు ప్రభాకర్ చౌదరి అన్న గారు మేము గతంలో 5 సంవత్సరంలో చేసిన పనులను ఒక శ్వేతపత్రం రూపంలో ఈరోజు అందరి నాయకుల మధ్య విడుదల చేయడం జరిగింది. మరి అందరూ కూడా వైసీపీ నాయకులు అయితేనేమి, ప్రజలందరూ కూడా ఈ శ్వేతపత్రాన్ని అందరూ చూసి గతంలో ఇవి చేశామా లేదా, మేము తెచ్చినవే కాదా అని నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలతో సహా కూడా మేము వార్డు వార్డుకు వీధి వీధికి 4 రోజుల పాటు అనంతపురం నగరం అంతా పర్యటించాలనుకుంటున్నాం. అందులో భాగంగానే టిట్కో ఇళ్ల కాటి నుంచి మొదలు పెట్టుకొని రుద్రంపేట వరకు ప్రధాన రహదారుల గుండా మా యాత్ర సాగుతుంది. మరి ఈ యాత్రను కూడా ఆపడానికి అనేక రకాలుగా ఆటంకాలు కలిగించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా అధికారులపైన ఒత్తిడి తెచ్చింది. అయినా కూడా వాటిని అధిగమిస్తూ ఈరోజు డిఎస్పీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి కూడా పర్మిషన్ ఇవ్వడం చాలా మాకు సంతోషకరమైన విషయం. అదేవిధంగా మేము చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవిస్తూ ఎక్కడా కానీ పటాకులు కానీ బ్యాండ్ మేళాలు కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడే విధంగా కూడా ఎక్కడా ఈ యాత్ర కొనసాగకుండా అందరూ నాయకులు కూడా సమిష్టిగా ఒకవైపు వెళ్తూ ప్రజలకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ డివిజన్లు కూడా చాలామంది వృద్ధులవి, కొంతమంది సాంకేతిక కారణాలతో ఎక్కడైతే పెన్షన్లు తీసేస్తున్నారో, రేషన్ కార్డులు తీసేస్తున్నారో, నీటి సమస్య ఎక్కువగా ఉందో వాటన్నిటిని కూడా పరిష్కరించాలి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే వాళ్ళు పరిష్కరించాలి అని చెప్పేసి ఈ యాత్ర అన్ని డివిజన్ల మీదుగా సాగుతుంది. మరి ఈ యాత్రలో కూడా ప్రజలు మాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, కుల సంఘాలు అన్నీ కూడా మమేకమవుతున్నాయి. మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని మీరు ఈ అనంతపురం అభివృద్ధికి పాల్పడండి కానీ కళ్ళమూళ్ళి మాటలు చెప్పి మేము గతంలో చేసిన అభివృద్ధి పనులను తెచ్చిన నిధులను మేము చేశాయని చెప్పుకోవడం ఎంత ఆశ్చర్యాస్పదంగా ఉంటుందో ఒక్కసారి గమనించి ఇప్పటికైనా, అందుకని ప్రజలకు మేము చేసిన అభివృద్ధి ఏమంటే అప్పుడు గతంలో 5 సంవత్సరాల కాలం రాష్ట్రం విడిపోయింది, ఎక్కడ ఏ ఆఫీస్ ఉందో తెలియదు. మరి అటువంటి సమయంలో ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ చేసిన గడ్కరీ గారిని కలిసి, వెంకయ్యనాయుడిని కలిసి ఇవన్నీ తేవడానికి దాదాపు 3.5 సంవత్సరం శాంక్షన్ చేయడానికి పట్టింది. 3.5 సంవత్సరం తర్వాత వాటిని టెండర్ల రూపంలో పిలిచి అన్నీ చేసేదానికి 1 సంవత్సరం కాలం పట్టింది. మరి ఆ 1 సంవత్సరం కాలం తర్వాత పనులు చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి మేము అప్పుడు శాంక్షన్లు చేసి టెండర్లు పిలిచిన పనులను ఈరోజు మీరు సుభాష్ రోడ్లోనైతేనేమి, ఆ గుత్తి రోడ్లోనైతేనేమి, ఆ తర్వాత హౌసింగ్ బోర్డులో నవోదయ కాలనీ నుంచి వచ్చే ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలుపెట్టారు. మరి అవి మేము తెచ్చినవి కావా, సాక్ష్యాధారాలతో సహా జీవోలతో సహా ఆ రోజు టెండర్లు పిలిచిన అన్నీ కూడా మేము ప్రజలకు వివరిస్తాం, పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాం.